వంశీముందు దేవుడు ప్రత్యక్షమై నీకు గోదావరి కావాలా వజ్రాల నిధి కావాలా అని అడిగితే ఆయన టక్కున గోదావరి పేరు చెప్పేస్తారు. గోదావరి అంటే వంశీకి పంచప్రాణాలే కాదు, ఆరో ప్రాణం కూడా. వంశీ సినిమాల్లోనూ కథల్లోనూ ప్రవహించేది రక్తం కాదు, గోదావరి. అది లేకపోతే అగ్గగ్గల్లాడిపోతారు. వంశీ ఫ్లాట్లో ఓ రూమ్ నిండా పుస్తకాలు, డివిడీలు చాలా పొందిగ్గా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అమర్చుకున్నారు. రోజూ నైట్ డిన్నర్ చేయకుండా అయినా పడుకుంటారు, కానీ సినిమా చూడకుండా పడుకుంటే మాత్రం కలత నిద్రే. సినిమాలంటే అంత ఎడిక్షన్ ఆయనకు. ఆ రోజు బార్న్ ఐడెంటిటీ సిరీస్ చూడడం మొదలెట్టారు వంశీ. మెమొరీ లాస్ మీద భలే తీశారు సినిమాలు అనుకున్నారాయన. అలా అనుకున్నారంటే ఆయన మైండ్లో ఇంకేదో వర్క్ స్టార్ట్ అవుతున్నట్టే లెక్క. పంజాగుట్ట చౌరస్తాకి 5 కిలోమీటర్ దూరంలో సీసీరెడ్డిగారి ఆఫీసు. పెద్ద ఆయనకి పుస్తకాలు, సినిమాలంటే బ్రహ్మాండమైన మోజు. మీ శ్రేయోభిలాషి సినిమా తీస్తే డబ్బు రాలేదు, కాని బోలెడంత పేరు వచ్చేసింది ఆయనకు. అయినా సీసీరెడ్డి ఫుల్ హ్యాపీ. ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని ఉబలాటపడిపోతున్నారాయన. వంశీని పిలిచారు. ఏప్రిల్ 1 విడుదల టైంలో ప్రొడ్యూసర్ మండవ గోపాలకృష్ణ ద్వారా పరిచయం. అప్పటినుంచి కలిసినప్పుడల్లా కుశల ప్రశ్నలు. మంచి కథ రాయండి, సినిమా చేద్దాం చెప్పారు సీసీరెడ్డి. వంశీకి కూడా పెద్ద ఆయనతో పనిచేయడం ఇష్టమే. ఓ అలాగే అన్నారు ఆనందంగా. అనుమానాస్పదం సినిమా బాగా దెబ్బకొట్టింది. హారర్ థ్రిల్లర్లు బాగా ఆడుతున్నాయని వాళ్లు వీళ్లు చెబితే వంశీ టెంప్టై తీశారు దీన్ని. ఈసారి అలా కాదు, మంచి లవ్ స్టోరీ తీయాలి, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండాలి. వంశీ, శంకరమంచి పార్థసారథి, వేమూరి సత్యనారాయణ ఇంకెవరో సిట్టింగ్స్లో కూర్చున్నారు. ఓ అమ్మాయి, ఓ అబ్బాయి, ఒకరికొకరు తెలీదు. ఇద్దరి మధ్య సెల్ఫోన్లో ప్రేమ పుడుతుంది. కలుద్దామనుకునే టైంకి ఆ అబ్బాయి తలకు దెబ్బతగిలి గతం మర్చిపోతాడు. మరి ఈ లవర్స్ ఎలా కలిశారు? మిస్డ్ కాల్ టైటిల్తో మెమరీ లాస్ లవ్ స్టోరీ. అందరూ ఇంట్రెస్ట్గా విన్నారు. సీసీరెడ్డి మాత్రం చాలా డౌట్లు చెప్పారు. అవి క్లియర్ చేసేస్తే ప్రాజెక్టు పట్టాలెక్కేసినట్టే. ఓ పక్క వంశీ ఈ స్క్రిప్ట్ కరెక్షన్స్ చేస్తూనే ఇంకో పక్క హీరో ఎవరైతే బాగుంటారా అని ఆరా తీస్తున్నారు. సాయిరామ్ శంకర్ వచ్చాడు, డైరెక్టర్ పూరి జగన్నాథ్ తమ్ముడు. వంశీతో సినిమా అంటే కాదనగలడా? కాని ఏవేవో కమిట్మెంట్లు. ఉదయ్ కిరణ్తో చేద్దామా, రాజాను అడుగుదామా, ఇలా డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. కృష్ణ భగవాన్ కోసం ఓ కామెడీ ట్రాక్ కావాలి. ఎంఐ కిషన్ రాసిన సత్యమూర్తి అసత్యోపాఖ్యానం కథ గుర్తొచ్చింది వంశీకి. దాన్ని బేస్ చేసుకుని కామెడీ ట్రాక్ అల్లితే అందరూ ఆహా ఊహో అన్నారు. కృష్ణ భగవాన్కి అందరూ మగపిల్లలే. ఆడపిల్ల పుడితే తప్ప ఆస్తి కలిసి రాదు. అబద్ధాలాడితే ఆడపిల్ల పుడుతుందని అబద్ధాలాడడాన్ని ఓ ఉద్యమంగా పెట్టుకుంటాడు. ఈ ట్రాక్ అంతా బాగా వచ్చింది. రోజులు, నెలలు గడుస్తున్నాయి. ప్రాజెక్టు మాత్రం కదలడం లేదు. సీసీరెడ్డి కరెక్షన్స్ చెబుతూనే ఉన్నారు, రెడ్డిగారు ఈ కరెక్షన్స్ చేసే కన్నా కొత్త కథ చేయడం బెటర్, నేనీ కథతో బయట సినిమా చేసి ఇంకో కొత్త కథతో మళ్లీ కలుస్తా అని చెప్పి బయటకొచ్చేశారు వంశీ. వల్లూరిపల్లి రమేష్ కలిశాడు, కథ విన్నాడు. ఈ సినిమా మనమే చేద్దాం గురువుగారు అన్నాడు. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. తర్వాత వల్లూరిపల్లి రమేష్ నిర్మాతగా బిజీ అయిపోయాడు. ఏవేవో ప్రాజెక్టులు బాగానే వర్కౌట్ అవుతున్నాయి. తనకు నిర్మాతగా లైఫ్ ఇచ్చిన వంశీతో మళ్లీ సినిమా చేయడానికి అతను చాలా ఉత్సుకత చూపించాడు. జమినీ కిరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. హీరోగా ఎవరిని పెడదాం అడిగారు వంశీ. వేణు అనే హీరో ఉన్నాడు, సినిమాలు బాగానే చేస్తున్నాడు, అతనైతే బాగుంటుంది, కామెడీ కూడా బాగానే చేయగలడు, వల్లూరిపల్లి రమేష్ సజెషన్ ఇచ్చాడు. అయితే ఓకే అన్నారు వంశీ. హీరోయిన్గా వంశీ మైండ్లో ఆల్రెడీ కమలినీ ముఖర్జీ ఉంది. ఆనంద్ సినిమా అంటే ఆయనకిష్టం. ముఖ్యంగా అందులో కమలిని యాక్టింగ్ మరీ ఇష్టం. కమలిని కూడా వంశీతో ఆఫర్ అనగానే ఫుల్ ఇంట్రెస్ట్. వంశీ సినిమాల్లో ఉండే రెగ్యులర్ కాస్టింగ్ అంతా వచ్చేశారు. కృష్ణ భగవాన్, కృష్ణేశ్వరరావు, జీవా ఎక్సెట్రా. హీరోయిన్ తల్లి క్యారెక్టర్కు ఎవరైనా పాపులర్ ఆర్టిస్ట్ అయితే బాగుంటుంది. భానుప్రియ బెస్ట్ ఛాయిస్, కానీ చేస్తుందా? వంశీ సితారతోనే ఆమె లైఫ్ టర్న్ అయింది. భానుప్రియను అప్రోచ్ అయ్యారు, నో రెస్పాన్స్. ఇంకెవరెవరినో అనేసుకున్నారు, వర్కౌట్ కాలేదు. ఫైనల్గా జయలలిత దగ్గర ఆగింది. ఒకప్పుడు బోరింగ్ పాపలాంటి వేషాలకు పాపులర్. అలాంటి ఆమెతో ఈ వేషం వేయిస్తే ఆడియన్స్ నెగటివ్ రోల్ అని ఊహించుకుంటారేమో, ఇలా ఏవేవో డౌట్లు. చివరకు జయలలిత వైపే మొగ్గు చూపారు. మేకప్, గెటప్ అంతా మార్చేయాలని డిసైడ్ అయ్యారు. టైటిల్ గురించి డిస్కషన్. గోపాలకృష్ణ, గోపిక, గోదావరి అని పెడదాం అన్నారు వంశీ. చాలా బాగుందండి. అయితే గోపాలకృష్ణ లెంగ్తీ అయింది, గోపి అని మారిస్తే బాగుంటుందేమో అని వల్లూరిపల్లి రమేష్ సలహా. అయితే ఓకే అన్నారు వంశీ. ఇళ్ళైరాజా తర్వాత వంశీకి అంత క్లోజ్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ చక్రీనే. అంకుల్ అంకుల్ అంటూ తెగ గారం చేసేవాడు. వంశీకి కూడా అతనంటే ఇష్టం. మ్యూజిక్ సిట్టింగ్స్ ఇక్కడైతే రెగ్యులర్.
కేరళ వెళ్దాం పదండన్నాడు చక్రి. అక్కడ బోట్ హౌస్ అద్దెకు తీసుకున్నారు. అలెపీటు కొమరకోమ్ 32 కిలోమీటర్ల జర్నీ. పగలంతా ప్రయాణం. రాత్రి ఏదో ఒక ఒడ్డున ఆపేసేవారు. ఫుడ్డు, బెడ్డు, పార్టీలు అన్నీ అందులోనే. 4 రోజులు అందులోనే మ్యూజిక్ సెట్టింగ్స్ చేశారు. తేజ సినిమా కోసం చేశాని ట్యూన్ ఆయనకు నచ్చలేదు. మీరోసారి వినండంకుల్ అంటూ చక్రి పల్లవితో సహా వినిపించాడు. బేటా భలే ఉందిరా పాట అంటూ మురిసిపోయారు వంశీ. అదే నువ్వక్కడుంటే నేనిక్కడుంటే పాట. మొత్తానికి పాటలన్నీ రెడీ. రామజోగయ్య శాస్త్రికి సింగిల్ కార్డ్. వంశీతో ఎలాగైనా పాట పాడించాలని చక్రి ప్లాన్. వెన్నెల్లో హాయ్ హాయ్ పాటలో హాయ్ హాయ్ అనే మాటలు పలికింది వంశీనే. ఈ సినిమా కూడా అలా ఏదైనా పాడండన్నాడు. గోగో రై రై, గోదావరిపై హ్యాపీ అలవై, బాలగోదావరి ఉలికి పడుతోంది ఎందుకో పాటల్లో వంశీ గొంతు వినిపించేలా చేశాడు చక్రి. దాదాపుగా సినిమా అంతా గోదావరి ఒడ్డునే. హీరోయిన్ కోసం గోదావరి ఒడ్డున మంచి ఇంటి సెట్ వేయాలి. గోదావరి ఒడ్డున లొకేషన్లు వెతకటమంటే వంశీకి జస్ట్ అలా ఫింగర్ టిప్స్ మీద ఉంటుంది. రాజమండ్రిలో రైలు దిగి అక్కడ కారెక్కి సరాసరి పోలవరం దాటుకుని సింగనపల్లి రేవు దగ్గర ఆగారు వంశీ. ఇదే మన లొకేషన్, సినిమా అంతా ఇక్కడే తీద్దాం అన్నారు. ఆర్ట్ డైరెక్టర్ డివై సత్యనారాయణ తన బెటాలియన్ దించాడు. గ్రౌండ్ లెవెల్ నుంచి 40 అడుగులు ఎత్తున ప్లాట్ఫామ్ వేసి ఆ పైన హౌస్ సెట్ వేశారు. ఆ సెట్లోంచి చూస్తే 3 వైపుల నుంచి గోదావరి మా బాగా కనిపిస్తుంది. దాంతోపాటు మొబైల్ హాస్పిటల్. జెస్సీ బర్నబాస్ అనే ఆయన హాస్పిటల్ ఆన్ వేవ్ పెట్టి పోలవరం చుట్టుపక్కల పల్లెటూళ్ళందరికీ వైద్య సదుపాయం కల్పిస్తున్నారు. ఇదంతా తెలిసి వంశీ దీన్ని కథలో ఇన్కార్పొరేట్ చేశారు. కానీ ఒరిజినల్ హాస్పిటల్ చిన్న లాంచీలో ఉంటుంది. అందుకే పెద్ద బోట్ తీసుకుని హాస్పిటల్లాగా డెకరేట్ చేశారు. 30-35 రోజులు అక్కడే నాన్ స్టాప్ షూటింగ్. ఏదో పిక్నిక్కు వచ్చినంత సంబరపడిపోయారు యూనిట్ వాళ్లు. సాయంత్రం షూటింగ్ అయిపోగానే చుట్టుపక్కల ఊళ్ళన్నీ కల తిరిగేసేవారు. వంశీ అయితే ఎవరికీ దొరికేవారు కాదు. తెల్లవారుజామున 2 ఇంటికి లాంచి వేసుకుని అలా అలా వెళ్ళిపోయేవారు. ఆ గట్లు, చెట్లు, కిలకిల రావాలు, ఆ నిశ్శబ్దం, ఆ అలికిడి, ఏదో రహస్యం చెబుతున్నట్టుగా ఈదురుగాలి, వీటన్నిటినీ ఆస్వాదిస్తుండేవారు. షూటింగ్ అంతా అయిపోయి వెళ్ళిపోతుంటే యూనిట్ వాళ్లకే ఏదో ఫీలింగ్, ఇలాంటి షూటింగ్ ఎప్పుడూ జరగలేదే, మళ్లీ మళ్లీ ఇలాంటి లొకేషన్స్కి రాగలమా అనుకుంటూ బరువైన జ్ఞాపకాలతో హైదరాబాద్ బయలుదేరి వెళ్లిపోయారు. రాజమండ్రి పుష్కరాలు రేవులో బోట్లో షికారు చేస్తూ పాటల సీడీ రిలీజ్ చేశారు. పాటలన్నీ ఎక్కేశాయి. ముఖ్యంగా నువ్వక్కడుంటే నేనిక్కడుంటే పాట బాగా పట్టేసింది. ఏ సెల్ఫోన్లో విన్నా అదే కాలర్ ట్యూన్. 2009 జులై 10 సినిమా రిలీజ్ అయింది. వంశీ ముద్ర లేదన్నారు, కథలో కొత్తదనం లేదన్నారు. అయినా నువ్వక్కడుంటే పాట ప్రేక్షకుల్ని థియేటర్లకు లాక్కెళ్ళింది. వంశీ సింగనపల్లి రేవులో షూటింగ్ చేస్తుంటే ఎదురుగా కొండమీద ఓ పెద్ద చెట్టులాంటిదాన్ని పాతిపెట్టడం కనిపించింది. ఎందుకది అడిగారు వంశీ చాలా ఆసక్తిగా. రేపు పోలవరం ప్రాజెక్టు వచ్చాక అంత ఎత్తున నీళ్లొస్తాయటండి, మార్కింగ్ కోసం అలా పెడుతున్నారు చెప్పాడు ఒకతను. వంశీ గుండె జల్లుమంది. అంటే ఈ ఊళ్ళన్నీ జలసమాధి అయిపోతాయన్నమాట. గోపి, గోపిక, గోదావరి సినిమాలో కనబడ్డ లొకేషన్లేవి మళ్లీ కనబడవన్నమాట. ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చూస్తే సీనియర్ కెమెరామన్ ఎంవి రఘు దగ్గర అసిస్టెంట్గా చేసే లోకి పి గౌడ్ ఈ సినిమాతో ఛాయాగ్రాహకునిగా పరిచయమయ్యారు. వంశీతో ఆ తర్వాత సరదాగా కాసేపు సినిమాకు కూడా పనిచేశారాయన. నువ్వక్కడుంటే నేనిక్కడుంటే పాటకు కాలర్ ట్యూన్స్ ద్వారా బోలెడంత ఆదాయం వచ్చిందట. అప్పట్లో అదొక రికార్డు అని చెబుతారు.